ఇప్పుడు ఎక్కడికి రా, శనేశ్వర టెంపుల్కే మనం పోయేది. చూసారు కదా వీళ్ళు ఏ విధంగా పాలిష్ అనేది పడుతున్నారు చూడండి. మోస్ట్లీ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండి అనేది చూడండి. శనేశ్వర స్వామి యొక్క ప్రసాదం మండపం. ఇప్పుడు ఎక్కడికి రా, శనేశ్వర టెంపుల్కే మనం పోయేది. ఎవరినైనా అడుగుదాం బెటర్. మన డ్రైవర్ ఏం చెప్పాడంటే లెఫ్ట్ తీసుకోపోవాల్సిందే, ఇది తీసుకోపోతే. చూసారు కదా వీళ్ళు ఏ విధంగా పాలిష్ అనేది పడుతున్నారు చూడండి, షైనింగ్ కోసం. ఇప్పుడు శనేశ్వర స్వామి టెంపుల్కి మనం వెళ్తున్నాము. ఆ డ్రైవర్ ఏంటంటే, ఆ డ్రైవర్ ఎందుకు ఆపాడు తెలుసు? ఆ షాప్ ముందు ఆపితే అక్కడ ఏదో ఒక ప్రోడక్ట్ మనం తీసుకుంటామని అమౌంట్ వస్తుంది. అమౌంట్ కూడా చూడు, బేసిక్ వచ్చి 150, 200, 250, 300 అంటున్నాడు. లాస్ట్ ఏం చేశాడు, ఏదో ఒకటి తీసుకుని 100 rupees అని చెప్పి అది ఖచ్చితంగా తీసుకొని పోకుండా పోకూడదు. శనేశ్వర గారికి ఏం చెప్పాడు, ఇది మనం శనేశ్వర గారికి పోయి మన శని అక్కడ వదిలేసి రావాలి, మనం ఎంటి చేతులతో పోతే మనం ఆ శనిని రిటర్న్ తెచ్చుకుంటామని చెప్పడం జరిగింది మనకి. ఇక్కడ ఏంటంటే మళ్ళీ డిజిటల్ వాచ్ డిజిటల్ వాచెస్ అయితే బయట ఉండకూడదంట, జోబులో మాత్రమే పెట్టుకోవాలంట. మొబైల్ ఫోన్ అయితే అలా ఉంది. అవి చూస్తున్నారు కదా, నాలుగు గళ్ళ మండపం చాలా పెద్దది శనేశ్వర టెంపుల్ దగ్గరికి. ఖచ్చితంగా మనం చూడాల్సిన విషయం ఇది. మొబైల్ ఫోన్స్ అనేది అలవు అంటే చాలా బెటర్గా ఉంది ఆప్షన్ అనేది. స్మార్ట్ వాచెస్ అయితే బయటకు దిగకూడదు, స్మార్ట్ వాచెస్ ఖచ్చితంగా లోపలే ఉండాలని చెప్తున్నారు. ఈ మామూలు వాచెస్ ఉంటాయి కదా, ఓల్డ్ టైప్ వాచెస్. పోయింది నాకు కూడా, పోయింది ఒక సెకండ్లో. శనేశ్వర టెంపుల్కి ఎంట్రన్స్ వచ్చా, అలా అడుగుదామా ఎందుకైనా బెటర్. వాచ్ తీసుకొని పోవచ్చా పోకూడదా? ఏం కాదు, సో మీ టెంపుల్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. శనేశ్వర టెంపుల్ చూసారు కదా, శనేశ్వర టెంపుల్ ఎంట్రన్స్ అది. శనిదేవుడి కాడికి పంపిస్తారు మొత్తం. అన్న అన్న చెప్తున్నాడు అండి, ఆయిల్ కావాలా? ఆయిల్ తేలా ఇష్టంతోనే దక్షిణ ఇచ్చాలి. ఇక్కడ 150 మీకు వస్తుంది పెట్టి పోవాలి. ఇక్కడ గురం నాడాలి మనం దీంట్లో తెచ్చిన కంటెంట్ ఇది మొత్తం. అలా పెట్టేసాలి ఇవి అక్కడ కంటున్నా అక్కడ ముందు డబ్బులు పెట్టి అలా ఉన్నా అమౌంట్ వరకు ఇక్కడ వేసేసి అవి తీసుకుని అక్కడ శనిపాదాలు కాడ పెట్టాలా? మొబైల్ ఏమైనా యూజ్ చేస్తారని అంటారా? మొబైల్ యూజ్ చేస్తున్నారు. శనీశ్వర స్వామి టెంపుల్ పాదాలు దగ్గర ఉంటే పెట్టుకోవాలి జరిగేటట్టుందిరా యాగాలు అలాంటి టోకెన్. అవునా? ఏం లేదులేరా, ఒకరొకరిని పంపిస్తున్నారా? వీళ్ళు ఇదిగోస్తున్నారు. శనీశ్వర స్వామి టెంపుల్ అవి ఒకటి చూస్తున్నారు కదా, మొత్తం శనేశ్వర స్వామి టెంపుల్ లోపల కూడా మనం వీడియో అయితే తీయడం జరుగుతుంది. ఎంట్రన్స్ నుంచి లాస్ట్ ఎండింగ్ కూడా తీస్తాము చూడండి.
టెంపుల్ నా నాన్న కూడా లోపల పంపిస్తారు అనుకుంటున్నాను. ఇక్కడ తల చుట్టూ దేవుడి తల చుట్టూ చుట్టుకొని అక్కడ పోయడం అయితే జరుగుతూ ఉంది. జనాభా కూడా బాగా ఎక్కువగానే వస్తున్నారు. అక్కడ హుండీ కూడా ఉంది. అదేవిధంగా స్వామి వారు నేను గుడైతే ఒకసారి చూడ జనాలు అయితే వివచ్చం ఉన్నారు. దాంట్లో తీసుకున్నాను వీడియో లేరా శని దేవుని కూడా మనం లైవ్లో చూడొచ్చు. ఆ సింబల్ చూసారా, ఒకటి అంటే మొదటి దేవుడు శనీశ్వర స్వామి. ముందు ఈ స్వామి పూజ చేసిన తర్వాత ఏ స్వామి మామూలుగా ఫోటో అనేది ఎలా విధంగా ఉంటుందంటే ఒకటి అంటే వన్ అనే సింబల్తో మాత్రమే ఉంటుంది. తాకట్టు తీసుకుంటారు, దాన్ని వీళ్ళు తాకుతున్నారు ఎందుకు తాకుతాను. బయట పూజ చేస్తే నేను చూసుకోండి చూడండి. నూనె ఉంది కదా, నూనె నూనె డైరెక్ట్ దేవుని మీద అభిషేకిస్తున్నారు. మోస్ట్లీ మొత్తం నూనె నూనె మీద చూసారు కదా, కర్పూరము, వడ్లు, ఇంకా రైస్ ఐటమ్స్ ఇవన్నీ ఇక్కడ పోయడం జరుగుతుంది. నేను అనుకునేది ఏంటంటే వీళ్ళు పోసే ఈ డ్రమ్స్లోంచి శనీశ్వరుడు పైకి పోతాయి అనుకుంటున్నాను నేను. మోస్ట్లీ తెలుగు వాళ్ళు ఎక్కువ విజిట్ చేస్తూ ఉంటారు. ఇలా కనిపించే వాళ్ళందరూ తెలుగు వాళ్ళే. చూసారు కదా ఏ విధంగా పోస్తున్నారో. వీడియో చూస్తే కొంతమేరకు మీకు అవగాహన వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడ అంటే దేవుడికి ఏమేమి యూజ్ చేయాలనేది. శనీశ్వర స్వామి టెంపుల్లో ఈ పేమెంట్స్కి సంబంధించిన ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ బార్ కోడ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి చిన్న పూజ ఎవరో చేయించుకుంటున్నట్టున్నారు. శనీశ్వర పూజ ఉందంటే దానికి సమ అమౌంట్ తీసుకునేటట్టున్నారు. వీళ్ళు పూజలు కూడా చేయించుకుంటున్నారు. చూడండి చూస్తున్నారు కదా శనీశ్వర స్వామి. శనీశ్వర స్వామి యొక్క హుండీ అనేది చూడండి అండి, చాలా పెద్ద హుండీ అండి. ఆ బ్యాక్ సైడ్ ఏదన్నది ఇదే కాకుండా నేను మొత్తం వాక్ వీడియో అనేది కవర్ చేస్తూ అవుతుంది. వీటి ఇంపార్టెన్స్ అనేది మనకు సరైన గైడ్ అయిన వాళ్ళు లేక మనం ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది మనకు కరెక్ట్గా చూపలేక నెక్స్ట్ టైం నేను విజిట్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీ. అదేవిధంగా నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్స్ రూపంలో పెట్టి నెక్స్ట్ టైం విజిట్ చేసేటప్పుడు నేను కంపల్సరీ వీడియో తీసే నీట్గా క్లారిటీ వీడియో తీసేదని ట్రై చేస్తాను. శనీశ్వర స్వామికి ఏ విధంగా చూడండి ఇంకా
అయ్యారు చూస్తున్నారు కదా, శనేశ్వర స్వామి యొక్క ప్రసాదం మన వాళ్ళు పోయినారు తీసుకుని వచ్చేదానికి సుమంతన, అదేవిధంగా అశోక్ గారు పోయినాడు తీసుకున్నారు, మన వాడు తీసుకురావడం జరిగింది. ప్రసాదం చూపించండి. శనేశ్వర స్వామి యొక్క ప్రసాదం టేస్ట్ ఎట్టుందో చెప్పా. ముందు టేస్ట్ ఎలా ఉంది చెప్పరా? జున్ను లాగా ఉంది. అవునా? ఏదో ప్రకాశ్ నువ్వు చెప్పా. కొబ్బరి వచ్చు లైక్ ఎంట్రన్స్ శనేశ్వర స్వామి ఎంట్రన్స్ లో కూడా ఫస్ట్ వినాయక స్వామి ఉన్నారు. జూమ్ చేస్తా ఒకసారి. చూసారు కదా, ఎవరు చూస్తున్నారు కదా, నాలుగు గల్ల మండపం చాలా పెద్దదండి. శనీశ్వర టెంపుల్ దగ్గర కార్లోనే పార్కింగ్ జరుగుతున్నాయి ఈ ఏరియాలో. ఇదంతా కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది, ఇంకా వర్క్ పూర్తిగా కంప్లీట్ అయితే కాలేదు. చాలా పెద్దదండి శనీశ్వర టెంపుల్ దగ్గర మండపం. చాలా డిస్టెన్స్ నేను తీస్తున్నాను, చాలా పెద్దది. మీకు ఈ మండపం ఎంత పెద్దో తెలవాలంటే కింద కార్లు కనిపిస్తున్నాయి కదా, కార్లు ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి, దాన్ని బట్టే మీకు టెంపుల్ ఎంత పెద్ద అనేది అర్థమవుతుంది మీకు. ఈ నాలుగు గల్ల మండపం అనేది